నమస్కారం ఈ వీడియోని పెళ్ళి కావలసిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా తప్పనిసరిగా చూడండి అందరికీ చూపించండి విషయం ఏంటంటే ఒక వీడియోలో ఒక గొర్రె అంటే ఒక విశ్వాసి వాళ్ళ పాస్టర్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు అదేమిటంటే నుంచి అడుగుతున్నారు ఒక అమ్మాయి విశ్వాసి అయిన ఒక అమ్మాయి అబ్బాయిని మ్యారేజ్ తర్వాత ఏ విధంగా ఇవ్వాలి అవిశ్వాసాను మా అమ్మాయి ఒక అవిశ్వాసిని ప్రేమించింది అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది అని చెప్పి అందులో ఒక విషయం చెప్పాడు పెళ్లి తర్వాత మారతాడు అని చెప్తుందంట అంటే పెళ్లి తర్వాత మారతాడు అనే నమ్మకం ఉంటే పెళ్లి తర్వాత మనం మార్చేయగలం అనే ధీమాతోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు చూసారు కదా దీనికి ఆ మాస్టర్ గారి సమాధానం విందాం స్పష్టంగా ఆ క్వశ్చన్ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అంటే నువ్వు రక్షిస్తావు రక్షిస్తానులే అనుకుంటున్నావు నువ్వు రక్షించేలాగా వాళ్ళు భక్షించారనుకు అయిపోయింది నీ సంగతి చూసారా పాస్టర్ గారు సమాధానం ఓ స్త్రీ నీ భర్తని రక్షించదవో లేదో నీకేమి తెలియను అని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చెప్పి నువ్వు రక్షించేలాగా వాళ్ళు భక్షిస్తారేమో అంటే ఇక్కడ వీళ్ళ ఆంతర్యం ఏమిటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహజంగా హిందువుల్లో ఏమనుకుంటారు ఆ ఏ మతం అయితే ఏమైందిలేండి ఇద్దరు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లే కలిసి ఉంటారు అమ్మాయి అబ్బాయితో కలిసి గుడికొస్తుంది అబ్బాయి అమ్మాయితో కలిసి చర్చికి వెళ్తాడు ఈ రోజుల్లో మతాల పట్టింపులు ఎక్కడున్నాయి అన్ని దేవుళ్ళు ఒకటే అన్ని మతాలు మంచే చెప్తాయి ఇలాంటి దరిద్రపుగొట్టు భావనలన్నీ మన హిందూ సమాజంలో ఉంటాయి ఈ అమాయకత్వంతోనే ఈ భావనలతోనే అన్య మతస్థుల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత నరకం స్టార్ట్ అవుతుంది అటువైపు వాళ్ళ మనస్తత్వం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి అయితే భర్తని అబ్బాయి అయితే భార్యని వాళ్ళ మతంలోకి మత మార్పిడి చేయాలి అంటే వాళ్ళ భాషలో రక్షించాలి మంది అలా రక్షిద్దామని వెళ్ళి భక్షించబడ్డారు చాలామంది రక్షిద్దామని వెళ్ళి భక్షింపబడ్డారంట అసలు వెళ్ళడం ఎందుకు ఇష్టంతో కాదు ప్రేమతో కాదు రక్షిద్దామని అంటే మత మార్పిడి చేద్దామని మత మార్పిడి చేసేయచ్చు అనే ఒక భరోసాతో వెళ్ళారంట కానీ రివర్స్ అయ్యిందంట అంటే చాలా చోట్ల వీళ్ళు సక్సెస్ అయ్యారు కొన్ని చోట్ల విఫలమై ఉండొచ్చు అసలు ఇక్కడ ఈ పాస్టర్ గారు బాధ ఏంటంటే అక్కడ విశ్వాసీ అమ్మాయి అయిపోయింది అదే అబ్బాయి అయితే ఖచ్చితంగా ఆ హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేవాడు అది పబ్లిక్ వీడియోలో చెప్పకపోవచ్చు అవసరమైతే ఫోన్లో మాట్లాడి ఇతను కనుక అబ్బాయి అయినట్లయితే ఆ విశ్వాసి ఆ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని చక్కగా మెల్లగా మన మతంలోకి తీసుకొచ్చేసేయి అని చెప్పి ఫోన్లో అతనికి హితబోధ ప్రబోధం చేసేవాడు కానీ ఇక్కడ అమ్మాయి అయిపోయేసరికి వద్దమ్మా నీకు నమ్మకం ఉంటే ఉందేమో వాళ్ళని మార్చగలను నీ భర్తని నీ మతంలోకి మార్చగలను నమ్మకం నీకు ఉందేమో కానీ అది అంత ఈజీ కాదు ఇప్పుడు హిందువులు మునిపిట్లా లేరు కాస్త చైతన్యవంతమయ్యారు కాబట్టి అంత ఈజీ కాదు వద్దు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు పాస్టర్ అక్కడ విశ్వాసి విశ్వాసి మేలాడి బైబిల్లో రాయబడింది వెలుగులో ఉన్నవారు వెలుగులో ఉన్న వారితోనే వివాహం అవిశ్వాసకి వెలుగునకు చీకటికి పొత్తు ఎక్కడిది కనుక అంటే ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటి వీడేమో వెలుగులో ఉన్నాడంట అన్యమతలు అంటే హిందువులు అందరూ చీకట్లో ఉన్నారంట ఎవర చెప్పింది మీరు మురికి కోపంలో ఉన్నారు దైద్రపు కొట్టు గబ్బులో ఉన్నారు మీరు మేము స్వచ్ఛంగా తేటగా ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి హిందుత్వ జీవన విధానంలో ఉన్నాం ఇది సృష్టి ఆది నుండి భగవంతుడిచ్చినటువంటి సనాతన ధర్మం మధ్యలో పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినటువంటి పాషాణ మతాలు కాదు ఇది నువ్వు వెలుగులో ఉన్నావా మాకు దారి చూపిస్తావా టార్చ్ లైట్లు పెట్టుకుని ఎంత చక్కగా ఉందరండి మొహం మీరు హిందువులు అనుకోండి మీ ఇంట్లోకి ఒక క్రైస్తవ విశ్వాసి ఒక అమ్మాయి కోడలుగా వచ్చింది ఆమె మనసులో కూడా మీ యొక్క మత విశ్వాసాలను గౌరవించదు సరికదా మీరు ఇంట్లో పూజ చేసుకుంటుంటే మిమ్మల్ని చాలా చులకనగా అసహ్యంగా చూస్తుంది మీరు ఇంట్లో ఏదో ఒక నోమో వ్రతమో చేసుకుంటున్నారు ఆ వచ్చి ఆ పూజ దగ్గర కూర్చోదు మరి ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు బంధువులు వీళ్ళందరూ ఏమిటి మీ కోడలేదు రాదేమిటి అని అడుగుతారు పోని ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా మొహం ఇలా పెట్టుకుని ముడుచుకుని కూర్చుంటుంది ఎందుకని వీళ్ళు చీకట్లో ఉన్నారు లేకపోతే వీళ్ళు రక్షణలో లేరు అవిశ్వాసులు అనేటటువంటి ఈ చులకన అభిప్రాయాన్ని పాస్టర్లు వాళ్ళ మెదళ్ళలో నూరిపోసారు ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నాడు కదా పాస్టర్ ప్రతి చర్చిలో జరిగే తంతు ఇదే అదే కేసు రివర్స్లో చూద్దాం ఇప్పుడు ఒక హిందువుల అమ్మాయి క్రైస్తవుల ఇంటికి పోయింది కోటలుగా అక్కడ ఏం జరుగుతుంది పెళ్లికి ముందు అతను చాలా ప్రామిసులు చేస్తాడు చాలా అభయం ఇస్తాడు ఏమని నువ్వు నీ మతాచారాలు పాటించుకోవడానికి నేను స్వేచ్ఛనిస్తాను అనుమతినిస్తాను మా ఇంట్లో మా అమ్మా నాన్న కూడా చాలా మంచివాళ్ళు మనకు అలా అడ్డం చెప్పేవారు కాదు మాకు అసలు ఇలాంటి మత విశ్వాసాల పట్ల పెద్దగా పట్టింపులు లేవు అన్నట్లుగా అతను ఒక సినిమా హీరోలాగా మాట్లాడతాడు ఈవేమనుకుంటుంది ఆ మాటలని నిజమే అనుకుంటుంది ఎవరన్నా వచ్చి చెప్పినా ఏమన్నా ఇట్లా వేరే మతస్తుని పెళ్లి చేసుకుంటున్నావు ఇబ్బందులు పడతావు ఆ మత విశ్వాసాలు అలాంటి ఉన్మాదం కలిగినవి కాబట్టి ఆ మత విశ్వాసం పాటించే వాళ్ళు నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టరు అని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరైనా నాలుగు మాటలు హితోక్తులు చెప్పే ప్రయత్నం చేస్తే ఆ మా జాన్ అలాంటి వాడేం కాదు ఆ మా జాన్స్ అలాంటి వాడేం కాదు అందరూ ఒక ఎత్తు మా వాడు ఒక ఎత్తు అని చెప్పి వీళ్ళు పెళ్లి చేసుకుంటారు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అమ్మాయికి నరకం మొదలవుతుంది ఇలాంటి సంఘటనలు చాలామంది జీవితాల్లో జరుగుతున్నాయి మాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య ఇలా వేరే మతస్థులని నమ్మి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి చిత్రహింసలు అనుభవిస్తున్నటువంటి ఆడపిల్లలు మాకు ఫోన్లు చేస్తున్నారు కాకపోతే ఆ ఫోన్లు బహిరంగపరచడానికి అనుమతి లేదు ఒక అమ్మాయి అయితే సూసైడ్ వరకు వెళ్ళింది చనిపోవడానికి కూడా సిద్ధపడి శివశక్తి వీడియోలు చూసి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని బ్రతికింది కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి బయట సమాజంలో ఇవి ముఖ్యంగా ఆడపిల్లలు గమనించుకోవాలి సినిమాల్లో చూసినట్టుగా ఉండదు జీవితం సినిమాల్లో చూసినట్టుగా ఉండరు మనుషులు విశాల దృక్పథం ఉదార స్వభావం వాళ్ళకి ఉండదు వాళ్ళ మతం అలా నేర్పించదు ఖచ్చితంగా వాళ్ళు మతాలు మార్చే ప్రయత్నంలోనే ఉంటారు మారకపోతే చిత్రహింసలు పెడతారు ఇది లవ్ జిహాద్ అని చెప్పి కొంతమంది ముస్లిం కుర్రాళ్ళని హిందూ యువతులను ఆకర్షించి ప్రేమించి పెళ్లి చేసుకునే విధంగా ప్రోత్సహించి పెళ్లి చేసుకున్న తర్వాత మతం మార్చేయడం లేకపోతే విదేశాలకు అమ్మేయడం అనే ఈ తతంగం అంతా జరుగుతుంది కదా అది కేవలం అక్కడ మాత్రమే జరగట్లేదు ఇక్కడ ఈ క్రైస్తవ మాఫియా కూడా అమలు చేస్తుంది దీన్ని హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చడం అనేది ఇక్కడ ఈ పాస్టర్ మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ అమ్మాయి అయిపోయింది అదే అబ్బాయి అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోమనేవాడు కాబట్టి హిందూ ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కళ్ళబొల్లి మాటలకి మాయ మాటలని నమ్మి మీ జీవితాన్ని చిత్రహింసల పాలు చేసుకోవద్దు ఒకవేళ అబ్బాయిలైనా కూడా మీ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఆ వచ్చిన అమ్మాయి మన మతాచారాలని మన దేవుళ్ళని గౌరవించదు కాబట్టి ఆమె క్లియర్గా స్పష్టంగా వివాహానికి ముందే నేను హిందూ మతాన్ని విశ్వసిస్తున్నాను హిందూ మతాచారాలని పాటిస్తాను అని భరోసా ఇస్తే లేకపోతే ముందే హిందుత్వంలోకి కనుక మారిపోయినట్లయితే అప్పుడు పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకోండి లేకపోతే కొంపులోకి కొరుగుని తెచ్చుకున్నట్లే మన హిందుత్వంలో ఉన్నటువంటి పరమత సహనం మన హిందుత్వంలో ఉన్నటువంటి విశాల భావనలు ఈ పాషాణ మతాల్లో లేవు సినిమాలు చూసి మోసపోవద్దు ఈ వీడియోని పెళ్ళి కావలసినటువంటి యువత యువకులు వాళ్ళ తల్లిదండ్రులు తప్పనిసరిగా అందరూ చూడండి అందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్ భరత్ మాతకి జై